నమస్తే వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ ఇలా ఏ భాషలో చూసినా సెలబ్రిటీస్ మరణాలకు పాల్పడుతున్నారు అసలు ఇండస్ట్రీలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులకు కారకులెవరు ఏంటి వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు నమస్తే అండి రామారావు గారు నమస్తే అమ్మా పాత తరం నటీ నటులను చూసిన అనుభవం మీది ఇండస్ట్రీలో క్రమంగా జరుగుతున్న మార్పులను చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేసిన సీనియారిటీ మీకుంది కదా చాలామంది ఆర్టిస్టులతో మీరు పనిచేశారు వాళ్ళు హై రేంజ్లో ఉన్నప్పుడు మీకు తెలుసు వాళ్ళు కిందకు పడిపోయినప్పుడు మీకు తెలుసు సో సీనియర్ జర్నలిస్ట్గా సినిమా వాళ్ళతో పనిచేసిన అనుభవం ఈ ఈరోజు కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుతానండి నేను ఎస్ ఫస్ట్ టాపిక్లోకి వచ్చేస్తే టాలీవుడ్లో మనం చూసాం ఒక పదేళ్ల క్రితం ఉదయ కిరణ్ బలవన్ మరణానికి పాల్పడ్డారు ఒక ఉన్నతమైన స్థానాన్ని చూశారు గ్రాఫ్ క్రమంగా టప్మని పడిపోయింది లాస్ట్కి వచ్చేసరికి చనిపోయారు ఇక నిన్నటికి నిన్న మనం చూసాం బాలీవుడ్ ఆర్టిస్ట్ ఓకే సుశాంత్ గారు ఆయన అలాగే బలవన్ మరణానికి పాల్పడ్డారు అంటే ఒక బాలీవుడ్ టాలీవుడ్ అనే కాదు మనం శాండిల్వుడ్లో కింద అలాంటి తారలు మనం చూస్తున్నాం తమిళ ఇండస్ట్రీలో చూసిన అలాంటి తారలు మనం చూస్తూ ఉన్నాం సెలబ్రిటీస్ కదా వాళ్ళు వాళ్ళకి ఏం తక్కువ అనుకుంటారు జనాలు అవునవును వీళ్ళకి ఏం తక్కువ ఏం కొద్దువా అనుకుంటారు కానీ చూస్తుంటుంటే ముప్పై ముప్పై ఐదేళ్లు దాటకముందా చచ్చిపోతున్నారు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు ఏం చెప్తారు మీరు అంటే మొదటిసారిగా మీరు చెప్పిన మాటల్లో చిన్న కరెక్షను నేను పాత్రం నటీ నటులు మాత్రమే కాకుండా ఇవాళ ఇండస్ట్రీకి వచ్చిన నటీనటులు ఇంకా రాబోతున్న నటీనటులు వీళ్ళని అధ్యయనం చేయడం నా తాలూకు అలవాటు అంటే జర్నలిజం పట్ల హండ్రెడ్ పర్సెంట్ ప్యాషన్ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ అనమాట మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఏంటంటే ఈ వీడియోలు చెప్తున్నప్పుడు సర్వ సమగ్రమైన సమాచారం లేకుండా చెప్పకూడదు మన క్రెడిబిలిటీని మనమే మిస్ అవుతాం కనుక వర్తమాన సమాజాన్ని వర్తమాన కాలాన్ని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆకలింపు చేసుకోవడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తుంటాను నేను అది ఫస్ట్ మీరు చెప్పింది కరెక్టే ఈ బలవన్ మరణాలు అనేది ఎందుకు వస్తాయంటే నేను గమనించిన మేరకు ఉజ్వలంగా వెలిగిపోయి అక్కడ ఎదుగుదల ఆగిపోయినట్టయితే తన చుట్టూ ఉన్నటువంటి తను తను తయారు చేసుకున్న గదులు తను తయారు చేసుకున్న శ్రేయభిలాషులు తను చే తయారు చేసుకున్నటువంటి ఆత్మీయులు అందరూ దూరమైనట్టయితే చివరకు తన వాళ్ళు కూడా తననేమో ఎత్తి పొడిచి నిరాదరణకు గురి చేసినట్టయితే అప్పుడు మిగిలింది ఏమిటి ఎవరి కోసం బ్రతకాలి ఎందుకోసం బ్రతకాలి తన మిత్రులు లేరు బంధువులు లేరు శ్రేయభిలాషులు లేరు ఆత్మీయులు లేరు చివరకు భార్య కూడా లేదనుకోండి అప్పుడు మిగిలింది ఏమిటి ఎవరి కోసం బ్రతకాలి అని ప్రయత్నం వేసుకుంటే మీకు ఎక్కడ లేనటువంటి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందంటే ఒక మరణంలోనే దొరుకుతుంది మనిషి చాలా ప్రశాంతంగా ఉండగలిగింది మరణమే అది వేదాంతం కాదు వేదాంతంలో చెప్పిన అదే చెప్తారన్నమాట మీకు మనశ్శాంతినిచ్చేది ఇచ్చింది ఏదైనా ఉందంటే మరణమే మాట తర్వాత మరణం తర్వాత మన దగ్గరికి ఏమి రావు కదా ఈ పచ్చి శరీరాన్ని అవేం చేయలేవు కదా భౌతికంగా మనం ప్రాణంతో ఉన్నప్పుడు ఇవన్నీ మనల్ని బాధిస్తాయి అన్నమాట దీనికి ప్రధానమైన కారణం ప్రేమ ఆదరణ ఈ రెండుకి దూరమైనట్టయితే మనుషులు ఇంకా వెతుకు శాంతిని వెతుక్కుంటూ పోతారన్నమాట శాంతి ఎక్కడ దొరుకుతుంది ప్రశాంతి ఎక్కడ దొరుకుతుంది మరణంలో జరుగుతుంది ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే హాయిగా వెళ్ళిపోవచ్చు అనేటువంటి భావన చాలామందిలో ఉందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఉదయకరణనే తీసుకుందాం ఆ ఉదయకిరణ పరిస్థితి ఏమిటి ఒకప్పుడు ఉదయకిరణ సినిమాలు రిలీజ్ అయినట్టయితే కాలేజీ గోయింగ్ గర్ల్స్ వెళ్ళి ఇంకా తెగ చూసేవారు ఉదయకరణ కనిపిస్తే మనిషి కనబడకుండా చుట్టుముట్టేసేవారు అన్నమాట అంత క్రేజ్గా ఉండేవారు అన్నమాట అంత ముందు రాజేష్ కన్యాను కూడా అలాగే చేశారు తర్వాత మనకు ప్రేమదేశం సినిమా రిలీజ్ అయినప్పుడు అబ్బాస్ని కూడా అలాగే ముట్టేశారు ఇవన్నీ క్రేజ్ మాట అంటే ఫోర్స్ క్రేజ్ ఈ క్రేజ్ ఉన్నంత వరకు వాళ్ళు చాలా బాగుంటారు క్రేజ్ లేకపోతే ఒక వెయ్యి మంది వచ్చి అమ్మాయిని ముట్టేసినటువంటి అబ్బాస్కి ఒక మనిషి కూడా లేకపోతే ఏమవుతుంది అలాగే ఓ వెయ్యి మంది ఊ రాత్రింబావులు మెసేజ్లు వాట్సాప్లు తర్వాత చాటింగ్లతో పూర్తి పిచ్చెక్కించినటువంటి ఉదయకరులకి ఎవరూ పలకరించకపోగా పైగా మొహం చాటు వేసుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి హీరో సుశాంతం తీసుకున్నప్పుడు కూడా మన ప్రెజెంట్ ఆ హీరో ఆయన ఆ ధోని సినిమాలో చేసిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఫేమ్ అయ్యాడు అయిన తర్వాత ఆయన ఆయన వ్యక్తిగతమైన టాలెంట్ని మెచ్చుకున్నారే కానీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకోలేదు ఆయన ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఏ స్థానంలో ఆయన ఫ్లరిష్ అయ్యాడు అదే స్థానంలో ఉండిపోయినాడు ఆయన ముఖ్యంగా ఆయన ఊహలు అందుకోలేకపోయినాడు మీకు ఒక సక్సెస్ మీకు ఎప్పుడైతే వచ్చిందో మీకు కైవసం అయిందో ఆ సక్సెస్ పునాదుల మీద మరికొంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అది మీకు రాకపోయేసరికి ప్రతిభ ఉన్నా రాకపోయేసరికి వాళ్ళు ఒక ఒక విధమైనటువంటి బాధకి ఒక విధమైన బాధకి లోనైపోతారు అన్నమాట అలాగే సుశాంత్ విషయంలో కూడా జరిగింది ఏంటంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ లేదు ఆయన లేడీ మేనేజర్ ఉన్నది ఆ మేనేజరు మొదట్లో చూపించినటువంటి ప్రేమ కానీ అభిమానం కానీ చూపించలేదు ఈ సుశాంత్ మరణం వెనుక ఆ అమ్మాయి తాలూకు హస్తం ఉందని అనుకుంటున్నారు తర్వాత ఆయన ఏంటంటే మిగతా హీరోల్లాగా మిగతా ఖానుల ఆయన ఎవరు గౌరవించలేదు ఆయనకి ఎవరూ ప్రోత్సాహం ఇవ్వలేదు ఆయనకి ఎవరు సినిమాలు చెప్పలేదు ఆయన డాక్యుమెంటరీ హీరోగా చూశారు తప్ప ఆయన కమర్షియల్ హీరోగా చూడలేదు ఇన్ని కారణాల చేత ఆయన మనసులో మనస్తాపం మాత్రం ఉంటుంది చిచోరే చూడొచ్చు పీకే చూడొచ్చు పీకేలో చేసింది చిన్న రోలే కావచ్చు కానీ చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది ఆయనకి ప్రాజెక్ట్స్ లేవు అని చెప్పడానికి లేదు కాకపోతే ఆయనే ఒక సందర్భంలో ట్వీట్ చేసినట్టు మాట్లాడినట్టు మనం చూసాం మాట్లాడినట్టు ఐ థింక్ నన్ను ఎవరు బాలీవుడ్ స్టార్స్ ఎవరు పార్టీస్కి పిలవరు ఎవరి ఫంక్షన్స్కి నేను నన్ను ఎవరు ఇన్వైట్ చేయరు అని ఒక సందర్భంలో ఆయన బాధ ఏదో చెప్పుకున్నట్టుగానే మనం చూసాం అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అన్న తర్వాత అందరూ కలిసి పనిచేస్తూ ఉంటారు బట్ ఒక్కసారి ప్యాకప్ అయిపోయిన తర్వాత నిజంగానే రిలేషన్స్ కూడా ప్యాకప్ చెప్పేస్తున్నారా ఇక్కడ ఆయన ఒక అనుభవ రాహిత్యం వల్ల అపార్థం చేసుకున్నాడు ఇండస్ట్రీని ఇండస్ట్రీ ఎప్పుడు మీ దగ్గర రాదు ఇండస్ట్రీ దగ్గర మనమే వెళ్ళాలి నేను మద్రాసులో వెళ్ళే కొత్తలో ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉంటారు కదా ఇప్పుడు నేను నవతా కృష్ణరాజు గారి ఆఫీసులో కూర్చునేవాడిని కొద్దిమంది నా ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ దగ్గర హనుమాన్ ప్రసాద్ గారు కానీ నా మంచి తిక్కెస్ట్ ఫ్రెండ్స్ మాట వీళ్ళు భావదాలం కలిసిన వాళ్ళతో కూర్చునేవాడిని ఆ సాయంత్రం ఆరైనప్పటికా బయట కూర్చొలేసి కూర్చుంటుండేవాడు ఆయన అలాగే ఎన్టీ రామారావు గారు బ్రదర్ శ్రీకృష్ణారావు గారు కానీ కొంతమంది ఆర్టిస్టులు ఏం చేస్తారంటే విధిగా వచ్చి పలకరించి వెళ్ళిపోతారన్నమాట పార్టీ ఆ పార్టీ పిలవరనుకుంటే అలాగవుతుంది వాళ్ళకి అందుబాటులో ఉండాలి వా వాళ్ళ తలలో నాలుగులా ఉండాలి కానీ నేను ఒంటరిగా కూర్చుంటాను నాకు బొట్టు కాటు పెట్టి పిలవాలంటే అది పిలిచేది ఎక్కడ జరగదు ఈ రోజుల్లో మీరు ఇండస్ట్రీలో ఒకటైపోవాలి మీరు ఆ ఇండస్ట్రీలో ఉన్న ప్రధానమైన వర్గం ఎవరైతే ఉన్నారో ప్రధానమైన నిర్మాతలు దర్శకులు ఎవరు ఎవరైతే ఉన్నారో వారికి అనుసన్నల్లో మసలాలి మీరు మీరు మసల కంటే వాళ్ళు పిలవలేదంటే ఎలాగ అవుద్ది ఇప్పుడు నేనున్నాను నేను డైరెక్ట్గా నీ డెవలప్ అవ్వలేకపోయానంటే అది నా తప్పు నూటికి వెయ్యి పర్సెంట్ ఎందుకంటే నా ప్రయత్నం లేదుగా ఓ మూడు సినిమాలు చేశాను తర్వాత నా ప్రయత్నం ఎక్కడుంది ప్రయత్నం లేదు ఏదో రాసుకుంటున్నాను నేను రాత బాగానే ఉంది డబ్బులు వస్తున్నాయి ఏదోప్పుడు జర్నలిస్ట్ కానీ కొనసాగుతూ ఉన్నాను బాగానే ఉంది ఎక్కడితో నేను సాటిస్ఫై అయిపోయాను నేను కానీ ప్రయత్నం చేసినట్టయితే నా అనుభవంలోనూ డెఫినెట్గా మీ ప్రయత్నంలో మాత్రం సంకల్ప సిద్ధి ఉన్నట్టయితే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు ఎవరైనా సరే దాని బంధువులు అవసరం లేదు మిత్రులు అవసరం లేదు శ్రేయబలాష్లు అవసరం లేదు ఎవరు అవసరం లేదు సుశాంత్ విషయంలో ఆయన తాలూకు అవగాహన మాట అదే రంగనాథ్ విషయంలో కూడా అదే జరిగింది ఉదయకరణ కావచ్చు సుశాంత్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు మెయిన్ రీజన్గా మనకు కనిపిస్తుంది డిప్రెషన్ ఎప్పుడైతే అవకాశాలు లేనప్పుడు ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి అవకాశాలు లేక ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు నేనున్నాను అని ప్రేమించే వ్యక్తులు దగ్గరగా లేకపోవడం అబ్బాయిలు అయితే గర్ల్ ఫ్రెండే ఉండాలని లేదు కదా అబ్బాయిలకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు నేనున్నాను అని భుజం తట్టేవాళ్ళు లేకపోవడం అయితే మనం ఇండస్ట్రీలో చూడవచ్చు బాలీవుడ్లో కంగనా రనౌత్ గారు స్పందించారు ఎస్ మంచి మంచి సినిమాలు చేశారు ఎక్కడ అవార్డు ఇచ్చారు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు లేకపోతే ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎస్ నువ్వు బాగా చేసావు అని ఒక ప్రోత్సాహం ఇస్తే మనకి వెయ్యి ఏనుగుల బలం అంటారు అది ఇండస్ట్రీలో కరువైంది చచ్చిపోయిన తర్వాత మేము అలా చేసి ఉంటే బాగుండేది మేము ఇలా చేసి ఉంటే బాగుండేదని ట్వీట్స్ చేయడు ఎందుకు ఉదయకిరణ్ గారి విషయంలోనే అదే జరిగింది మన సెలబ్రిటీస్ చాలామంది అన్నారు ఎస్ ఆ టైంలో కాస్త ఉదయకిరణ్కి దగ్గరగా ఉండుంటే బాగుండేదేమో ఇక ముందు అలా అన్నారు ఇక బాలీవుడ్లో చూద్దాం కరణ్ జోహర్ ట్వీట్ చేశారు ఎస్ నేను ఒక వన్ ఇయర్ నుంచి ఆయనకు దూరంగా ఉంటున్నాను ఉండుంటే బాగుండేదేమో దగ్గరగా ఈ రోజు ఈ పరిస్థితి చూసి ఉండకపోయే వాళ్ళమేమో అని చచ్చిపోయిన తర్వాత స్పందిస్తున్నారు బ్రతుకున్నప్పుడు వదిలేస్తున్నారు ఎలా చూడాలి మరి అంటే ఈ ట్వీట్లు కానీ ఈ స్టేట్మెంట్లు కానీ ఆయన బతికించలేవమ్మా మేము బతికించుకున్నట్లయితే ముందే బతికించుకోవాలి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చెప్తాను నేను ఉదయకిరణ్ చనిపోయినప్పుడు రంగనాథ్ గారు చాలా బాధపడ్డారు అరే రే ఎంత పని అయింది ఒక్కవేళ కానీ ఉదయకరణ్ నా దగ్గరికి వచ్చి ఒక్క గంట సేపు కానీ కూర్చున్నట్టయితే అసలు ఈ జన్మలో అది ఏంటంటే ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా చేసేవాడిని అని చెప్పాడు ఆయన అటువంటి అంటే బయట వాళ్ళు ఎవరో కుర్రాలు ఉన్నారు వీళ్ళు అనవసరంగా డిప్రెస్ అయిపోతున్నారు తొందరపాటు చర్య ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పినటువంటి రంగనాథ్ లాంటి భారీ విగ్రహం నిజంగా అసలు ఉరి వేసుకున్నా సరే ఆ ఫ్యాన్ పడిపోద్ది అన్నమాట అన్ని కేజీలు బరువు అయినా ఆయనకి ఆ ఉరి వేసుకుందామన్న ఆలోచన ఎలా వచ్చింది ఆ రోజు మీరు కలుసుకోవాల్సింది ఓ ఫంక్షన్లో నిజంగా ఇప్పుడు నేను నేను ట్వీట్ చేయవచ్చు ఎందుకంటే ఆయన చెప్పాడు మధ్యాహ్నం లంచ్కి వచ్చిమని చెప్పాడు నన్ను ఇది మీరు బాగా వినాలి అక్కడ అది ఆకృతి కల్చరల్ సొసైటీ వాళ్ళు మల్కాజ్గిరిలో ఆయన సన్మానం చేద్దామన్నారు ఆకృతి సంస్థ అయితే రంగనాథ్ గారి అంటే ఎప్పటి నుంచో నువ్వు చేద్దామని ఆలోచనతో ఉన్నాడు ఆయన ఏం చేశారంటే అక్కడ ఏమందు రామారావు ఉన్నారు బెస్ట్ జర్నలిస్టు డైరెక్టరు నా ఫ్రెండు ఆయన్ని గెస్ట్గా పిలవండి సన్మానం జరిగినప్పుడు నా గురించి బాగా విషయాలు తెలిసిన వాడు బాగా మాట్లాడతాడు అన్నారన్నమాట అని ఏమని చెప్పాడంటే మధ్యాహ్నం లంచ్కి వచ్చేసా రామారావు మనకు కూర్చొని చేద్దాం నీకు ఇష్టమైన అన్ని తెప్పిస్తానని చెప్పాడు వంటలేదు కదా హోటల్ని తెప్పించుకోవడానికి ఇప్పుడు నేను ట్వీట్ చేయవచ్చు నేను మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి ఉన్నట్టయితే ఆయన బతుకుండేవాడని అది కరెక్ట్ కాదు నేను వెళ్ళలేకపోయాను నాది తప్పు ఉంది ఎందుకంటే ఈ దైనందిన జీవితంలో ఎవరు ఎవరు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి ఎవరు అలవాట్లు వాళ్ళకు ఉంటాయి ఎవరి వ్యాపకాలు వాళ్ళకు ఉంటాయి అన్నమాట మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు నేను ట్వీట్ చేయగలను మధ్యాహ్నం లంచు వెళ్ళి ఉన్నట్టయితే మూడు గంటలకు ఆయన చచ్చిపోయేవాడు కాదు చూడండి అది నా చేతులారా చేసుకున్నది అనమాట అయితే ఎందుకంటే ఆయన జీవితం ఒక చిన్న మీకు అంటే ఈ ప్రేక్షకులకు కూడా పరిశీలన కోసం వాళ్ళ ఇంట్లో గోపాలకృష్ణ రోడ్ నెంబర్ ఎయిట్లో ఉండే ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఇరవై మంది ఉండేవారు తనకు ముగ్గురు పిల్లలు ఒక చెల్లి నలుగురు తమ్ముళ్ళు చిన్నా నాన్న అమ్మ అమ్మమ్మ తాతయ్య మరి చైతన్య ఇంతమంది అంత వారితో పాటు నేను ఒక ఒక ఇరవై మందిని ప్రతిరోజు కంటితో చూసేవాడు కనీసం ఒక పురుగు కూడా తన ముందు లేకపోయినట్టు ఆయన మానసిక పరిస్థితి ఏమిటి ఎందుకోసం బ్రతకాలి ఇరవై మంది వెళ్ళటంటైతే అంత ఒక పెళ్ళి ఇల్లులాగా కలకలలాడుతున్నటువంటి ఇంట్లో పలకరించే దిక్కు లేక మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేక టీ కాచిచ్చే వాళ్ళు దిక్కు లేక ఎవరి కోసం బ్రతకాలి ఎంతకాలం బ్రతకాలి కాసే భక్తి ఉంటుంది అనుకోండి కాసేపు ఓం నమస్తివా అంటాడు తర్వాత ఇంకోటి ఏమంటాము ఎవరో అలో బాగున్నావా అని ఏదో మాట్లాడిపోతే అని మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది కనుక ఎందుకు ఈ బతుకు అనేటువంటి ఒక ఒక నుంచి వచ్చింది అది అంటే ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి ఎందుకంటే బలవన్ మరణం కదా అది అది తలుచుకుంటూ ఆత్మహత్య చేసుకుంటే ఎంత తెగింపు కావాలి ఎంత గుండె ధైర్యం కావాలి గుండె ధైర్యం చేశాడు వెళ్ళిపోయాడు శివ సాయుధ్యం పొందాడు అందువల్ల ఇక్కడ ప్రధానంగా కుటుంబ వ్యవస్థలోనూ కొంచెం ఆలోచన సరళి మారాలి కుటుంబ వ్యవస్థలో ఆలోచన సరళి మారకంటేనా మీ మటుకు మీరు జాబు గెలిపే నా మటుకు నేను జాబ్ గెలిపాయి ఇంకొకరు ఏదో పని చూసుకున్నట్టయితే ఆ ఒంటరిగా ఉన్న ఆ వయసు మెల్లిన వాళ్ళు ఎవరు చూస్తారు లేదా వయసులో ఉండి నిరాదరణకు గురైన వాళ్ళు ఎవరు చూస్తారు వయసు మళ్ళీ వాళ్ళు మా వాళ్ళే కాదు ఉదయకరణ తీసుకుందాము ఆయనకి డిప్రెషన్లో ఉన్నాడు ఆదాయం పడిపోయింది అవకాశాలు పడిపోయింది ఆయన మీద ఉన్న క్రేజ్ పడిపోయింది ఆయన పలకరించే వాళ్ళు పడిపోయినారు ఎవరు దడిదాపులు రావడం లేదు పని ప్రేమగా ఉన్నట్టయితే ఏ ఆ భార్య కాస్త ఏమండి ఉన్నదాంతో మనం తృప్తిగా మనం బతికేద్దామండి అదే నాకు కథానాయకుడి సినిమాలో ఎన్టీ రామారావు గారితో తారకమ్మ చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది మాట ఆ సినిమాని పరి పరిశీలనగా చూడలేదు కానీ ఎవరునూ చూస్తే బాగుంటుందన్నమాట ఆవిడ అనమాట ఎవండి మనకి ఇష్ట అర్థం వద్దు వద్దండి మళ్ళీ మామూలుగా మీరు గేదెలు కొనండి నేను పాళ్ళు అమ్ముతాను నేను ఎంత నాకు ఒలవలు ఏడ్చేస్తానంటే మాట ఒక భర్తని మనం బతుకుదామండి కలోగంజో తాగుదామండి మనకి ఎందుకండి మనకి ఈ డబ్బు మనల్ని బతికించేస్తుందా మీకు నేనున్నాను నాకు మీరున్నారు అని చెప్పేటువంటి భార్య లేకపోవడం ఒకటి ఇవన్నీ ప్రమాదాలనమ్మా ముఖ్యంగా మనిషి ఎప్పుడు డిప్రెషన్కి లోనవుతారంటే తన కుటుంబంలో తన వారు ఎప్పుడైతే నిరాదరణగా చూసారో ఒకటి రెండు లవ్ ఫెయిల్యూర్ ఒకటి చాలా ఇబ్బందికరమైంది చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే లవ్ ఫెయిల్యూర్స్ అనమాట ఏదో ప్రాణప్రదంగా ప్రేమించుకుంటారు తర్వాత కారణాలు ఏమిటో తెలియదు వాళ్ళు మొహం ఎందుకు ఈ జీవితాన్ని పెంచేస్తుంది అన్నమాట అదొక కారణం మూడుది ఫైనాన్షియల్ క్రైసిస్ ఆ ఫైనాన్షియల్ కూడా అనుకున్నప్పుడు ఏదో అనుకున్నది చేయలేకపోయినట్టయితే దానికి ఆర్థికంగా వస్తువులు లేకపోతే డిప్రెషన్ అన్నమాట నాలుగవది ఏమిటంటే తనకి కష్టాలని సుఖాలని పంచుకునేటువంటి స్నేహితుడు లేదా స్నేహితురాలు లేకపోవడం అన్నమాట ఆ స్నేహితుడు అంటే ప్రాణ సమానంగా చూసుకునే స్నేహితుడు కావాలి కమా నీ ఉన్నాను నేను నీకు ఉన్నాను నేను ఎందుకు నీకు ఏం కావాలి నీకు ఓకే మనందరూ బతకలేకపోతామా అనేటువంటి స్నేహితులు కూడా నిజాయితీ గల స్నేహితులు కొరవైపోయినారు ఈ రోజుల్లో ఇంతకుముందు ఫ్యాన్స్ ఉన్నారు వందల్లో ఉన్నారు వేలల్లో ఉన్నారు లక్షల్లో ఉన్నారు అని చెప్పుకునే వాళ్ళం ఒక ఫిగర్ ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత ఇన్స్టాలో మనం ఫాలోవర్స్ని చూడొచ్చు వాళ్ళందరూ ఫ్యాన్సే కదా ట్విట్టర్లో ఫాలోవర్స్ని చూడొచ్చు వాళ్ళందరూ ఫ్యాన్సే కదా లక్షల కోట్లు దాటిపోతున్నాయి కానీ అవన్నీ ఇన్స్టాలో చూపించుకోవడానికి ట్విట్టర్లో చూపించుకోవడానికి ఒక నెంబర్గా మాత్రమే ఉంటున్నాయి పక్కన నిజంగా ఆదరించే ఫ్రెండ్స్ కానీ శ్రేయోభిలాషులు కానీ ఒక్కరిని కూడా సంపాదించుకోలేకపోతున్నారా కేవలం ఒక్కరున్న ఈరోజు ఇటువంటి పరిస్థితులు మనం ఏ ఇండస్ట్రీలోని చూసి ఉండకపోయి ఉండేవాళ్ళమేమో దేర్ ఆర్ ఇప్పుడు వీళ్ళ తాలూకు ఫాలోఅప్లోనూ ఈ అనుసర వర్గంలో ఎంత నిజాయితీ ఉందో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళందరిలో కనీసం వన్ పర్సెంట్ నిజాయితీ ఉన్నా సరే మన దరిదాపుల్లో ఉండేవాళ్ళు కదా దగ్గరలో ఉండేవాళ్ళు కదా ఫాలోవర్స్ అంటే ఉండాలంటే వాళ్ళ తాలూకు జీవిత అంటే జీవన గమనంలో ఒక భాగస్వామ్యాన్ని కూడా వహించాలమ్మా అలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ఉన్న చాలు మనకి అంతేగాని ఆయన క్రేజ్ని వాడుకొని ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులు ఉంటారు సెలబ్రిటీస్ ఉంటారు వాళ్ళతో ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు వాడుకొని లేకపోతే మామూలుగా స్క్రీన్ సేవర్స్ మీద ఫోటోలు పెట్టుకొని ఇది స్నేహం కాదు ఇది ఆత్మీయత కాదు ఇది ప్రేమ కాదు కేవలం ఫోన్ల్లోనూ ఫేస్బుక్లోను వీటిలోను వాటిలోను షేర్ చేసుకున్న వాళ్ళు ఏవో గిఫ్ట్లు కూడా పంపిస్తారు ఇంకా రకరకాల విన్యాసాలు చేస్తారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వయసులో ఉన్న తాలూకు వాళ్ళ మనసు కోతి లాంటిది అన్నమాట ఎప్పటికీ ఏ చేష్టలు చేస్తారో వాళ్ళకే తెలియదు ఎందుకంటే అలా లేకపోతే అది వయసు కాదు వయసుని కంట్రోల్ చేయడం కష్టం కదా కనుక ఈ ఆవేశాలు కూడా వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి సహజంగా ఒక మెచ్యూర్డ్ జీవితాన్ని చూసిన వాళ్ళకి నేను వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడు ఆ టైం వచ్చినట్టేది ఆయనే తీసుకుపోతాడు ఒక క్షణం లేదు లేదురా బాబు నేను ఎందుకంటే కట్టలేదు నా పెద్ద పిల్లడు పెళ్ళి అవ్వలేదంటే ఉంచుతాడా పోలేదు నా పనులన్నీ అయిపోయినాయి తీసుకెళ్ళిపోరా నువ్వు రారా అంటే అవి వస్తాడా ఇది ఇది కరెక్ట్ కాదు కదా ఆ టైంకి అది జరిగిపోతుంది శోణ్ బాబు గారు చెప్తుంటారన్నమాట రామారావు దిస్ ఇస్ ఆల్ ప్రీ రికార్డెడ్ డ్రామా అంటాడన్నమాట మన ఎపిసోడ్ రికార్డ్ అయిపోయింది మన కంగారు పడడం తప్ప ఏ నిమిషంలో ఏం జరగాలో థర్టీ మినిట్స్ ఎపిసోడ్లోనూ ఖచ్చితంగా ఉంటుంది స్టార్ట్ టు ఫినిష్ ఉంటుంది అనమాట మనం ఎందుకు కంగారు పడ్డం అది రికార్డ్ అయిపోయింది అది డ్రామా అందువల్ల మనం మెచ్యూర్ అయిన మెట్ మెచ్యూర్డ్ అవుట్లుక్ ఉన్నవాళ్ళు దీని నుంచి మినహాయింపు ఉంటుంది కానీ ఆవేశపరులు యూత్ అంటే యవనంలో ఉన్నవాళ్ళు తర్వాత సెలబ్రిటీస్ అనిపించుకున్న వాళ్ళు వీళ్ళు మాత్రం వాళ్ళ తాలూకా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం నిజానికి సుశాంత్కి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయన బ్రతకడానికి సరిపోయింది కానీ ఆయన ఆలో ఆయన ఆలోచన విధానం తప్పంటున్నా అనమాట నన్ను ఎవరు పట్టించుకోవడం లేదంటే ఎందు ఎందుకు పట్టించుకుంటారు ఇప్పుడు నన్ను ఎవరు పలకరించడం లేదు పట్టించుకోవడం లేదు నా ఫంక్షన్ పిలవడం లేదు పార్టీలు పిలవడం లేదు ఎందుకు పిలుస్తారు అంటే వాళ్ళు పిలిచేలాను బిహేవ్ చేయటం లేదు వాళ్ళ మీద నిలబేస్తావు ఇప్పుడు నేను ఒకరి కనుసన్నల్లో ఉన్నట్టయితే ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకో అయ్యో రామారగా లేదా అవుతుంది అని ముందు వస్తుంది కదా అది కాకుండా మామూలుగా ఎప్పుడో అమావస్కి పవర్నికి ఎడ కనిపిస్తే హలో అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు దృష్టిలో పెట్టుకోవాలి అట్లీస్ట్ ఎంకరేజ్మెంట్ ఇస్తూ నీ సినిమా ఒకటి హిట్ అయినప్పుడు నీకు ఒక ప్రోత్సాహాన్ని వాళ్ళు కూడా ఉండాలి కదా ఇండస్ట్రీలో ఒకరికొకరు చేదోడు వాదోడు మీరు మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా ప్రోత్సాహాన్ని ఎవరిస్తారమ్మా ఎవరు కూర్చొని వాళ్ళు సర్దుకుంటారు ఎవరు కూర్చొని వాళ్ళు కాపాడుకుంటారు ఎవరి సాధికారతని వాళ్ళు సంపాదించుకుంటారు కానీ మీకెందుకు ఇస్తాను నేను మీరు పెరిగితే నేనే నాకు నాకేం వస్తుంది అంటే అంతేనా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారా ఇప్పుడు అలాగైతే మన ఇప్పుడు మన కాలమైన పరిస్థితులు బట్టి చూసినట్టయితే నడుస్తున్నటువంటి కథ అలాగే ఉంది కదా నువ్వు నీ పిల్లలు లేకపోతే ఆ పిల్లల పిల్లలు నువ్వు లేక నీ బంధువులు నీ మిత్రులు లేదా నీ నీ కుటుంబం అంతకుమించి ఏదైనా మినహాయింపు జరుగుతుందా ఫర్ ఎగ్జాంపుల్ మనం సూటిగా మాట చెప్తున్నానమ్మా మరి రవితే మన రవితేజ అనేటువంటి ఆర్టిస్ట్ ఉన్నాడు ఎవరి తాళు సహకారం లేకుండా దూసుకొచ్చాడు ఏమయ్యాడు ఈ రోజున ఎంతమంది ప్రోత్సహిస్తున్నారు అలాగే ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు తెచ్చుకుంటే మాత్రం వాళ్ళు ఎంతవరకు మనం ఆర్టిస్టులుగా మనం ఆదరిస్తున్నాము ఎంతమంది ఏదో నాలుగు సినిమాల్లో యాక్ట్ చేసేసి ఒక మంచి పేరు తెచ్చుకొని చప్పుని చల్లారిపోలేదు తాటాక మంటలాగా వీళ్ళు గుప్పుని ఎలుగుతారు చప్పుని చల్లారిపోతారు అన్నమాట ఎవరు బతుకుతున్నారు నీకంటూ వర్గం నీకంటూ బ్యాక్గ్రౌండ్ నీకంటూ ఫినాన్షియల్ ఏంటంటే ఇవన్నీ ఉన్న వాళ్ళు వాళ్ళు సర్వే అవుతున్నారు అవుతున్నారు కానీ మిగతా ఒకసారి ఇండస్ట్రీ నుంచి మొదటి నుండి చూద్దామండి అంటే శోభన్ బాబు గారు కృష్ణ గారు దగ్గర నుండి చూద్దాం శోభన్ బాబు గారు ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీలో లేదు కృష్ణ గారు ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీలో రంగనాథ్ గారు కృష్ణరాజు గారు హరినాథ్ గారు చాలా మంది ఉన్నారు అలా ఇండస్ట్రీలో ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు ఒంటరిగా వచ్చారు ఒంటరిగా పోరాడారు ఒంటరిగా నిలదొక్కున్నారు అక్కడ మీరు అనుకుంటున్నారు అంటే నాకు ఏ వర్గం మీద నాకు ఎట్లాంటి అభిప్రాయం లేదు ఈ చరిత్రను మనం ఒకసారి పరిశీలించుకుంటున్నాం అన్నమాట రామారావు గారు నాగేశ్వరరావు గారు ఒక సామాజిక వర్గం శోమన్ బాబు గారు కృష్ణ గారు అదే సామాజిక వర్గం చిరంజీవి గారు ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు చిరంజీవి గారు వచ్చినప్పుడు మొత్తం వీళ్ళంతా ఒకటి అయ్యారన్నమాట అయ్యి విజయవాడలో సిండికేటుగా ఏర్పడి ఫైనాన్సింగ్ ఎమ్యూనిటీస్ ఎలాగుండాలో చూసుకొని ఆ తర్వాత ఒక ఫైనాన్సింగ్ కంపెనీ పెట్టుకొని చిరంజీవి గారి సినిమాలన్నీ కూడా ఏ సినిమాలు కూడా ఫైనాన్స్ లాగా ఆగిపోకూడదు వెంటనే రిలీజ్ అయిపోవాలి అయిపోయే మార్గాన్ని వాళ్ళు చూసుకున్నారన్నమాట ఒక్కసారే కలిసి వచ్చారు చలం గారు కానీ పిన్సి శ్రీరామూర్తి కానీ అల్లు రామలింగి కానీ దాసరి నారాయణరావు గారు కానీ రేలింగి నరసరావు గారు కానీ కోడి రామకృష్ణ గారు కానీ మొత్తం ఒకే వర్గం మాట ముందు తప్పు లేదంటాడనమాట ఇలాగ ఎవరికి వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళారన్నమాట మీరు ఎప్పుడైతే మీ సపోర్ట్ ఇప్పుడు రేపు పొద్దున్న పెద్ద సెలబ్రిటీ అయిపోతే స్వర్ణ నాతోనే చేసేది అని ఫస్ట్ నేను చెప్పుకుంటాను అందువల్ల అయినా అప్పటికి కూడా సరైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే ఓ ఇప్పుడు మన రవితేజ ఉన్నాడు కదా ఎంత మంచి ఆర్టిస్ట్ ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా చాలామంది ఉన్నారు అలాగా చిన్న చిన్న సినిమా రవితేజ గారు కూడా చిన్నప్పటి నుంచి పైకి పైకి వచ్చాడమ్మా కానీ సైమల్ గా రవితేజ ఒక 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 నిర్మాణ సంస్థగా మలుచుకొని రవితేజ సంవత్సరానికి నాలుగు సినిమాలు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు సొంత సినిమాలో చేసుకున్నట్టయితే ఈరోజు పరిస్థితి కాదు అర్థమైందా మార్కెట్లో అంతకుముందు కొంతమంది వచ్చారు ఈశ్వరరావు అనే ఆర్టిస్ట్ ఉన్నాడు మోహన్ బాబు ఈశ్వరరావు ఇద్దరు ఒకేసారి వచ్చారు మోహన్ బాబు కంటే ఈశ్వరరావే పైకి వస్తాడు అనుకున్నారు ఈశ్వరరావు ఈరోజు సోదిలోకి ఉన్నాడా అలాగే కృష్ణ రామ్మోహన్ ఇద్దరు వచ్చారు కృష్ణ కంటే రామ్మోహన్ అయిపోయికి వస్తాడు అనుకున్నారు అయితే కృష్ణ ఈరోజు సూపర్ స్టార్ అయిపోయాడు ఇంకో సూపర్ స్టార్ని అందించాడు రామ్మోహన్ కాలగర్భంలో కలిసిపోలేదు ఇలాగ మనం గమనించినట్టు ఎంతమంది హరినాథ్ వచ్చాడు చాలా పెద్ద స్టారు అలాగే కృష్ణరాజు గారు ఉన్నారు మరి హరినాథ్కి కృష్ణరాజు ఈయన రాజే ఆయన రాజే ఈలో నిర్మాణ సంస్థ తాలూకా వ్యవహారం మంచి చెడ్డ ఇదంతా చాలా ఉంది అంటే పీఆర్ మెయింటైన్ చేయడం కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరితో రిలేషన్ మెయింటైన్ చేయడం కానీ ఓ దాసనారాయణరావు గారు రాఘవేంద్ర అని డైరెక్టర్స్ని ఆయన కంట్రోల్లో పెట్టుకోవడం కానీ ఉంది మరి కృష్ణ మరి హర్నాథ్ గారు హరినాథ్ రాజు గారు ఏంటంటే చాలా అందగాడు చాలా పెద్ద టాలెంటెడ్ పర్సన్ అనే ఉంది నేను అనుకున్నాడు ఏమైపోయింది ఆయనకి ఎవరు చూసారు హరినాథ్ కంటే అందగాలు ఉన్నారా అంటే ఈ ఇండస్ట్రీని సామాజిక వర్గాలు ఏలుతున్నాయి అనుకోవచ్చా మనం మనం పునః ఇది సత్యం చారిత్రక సత్యం అమ్మ ఇక్కడ ఏంటంటే చెబుతున్నాను కృష్ణరాజు హరినాథ్ రాజు ఇద్దరు రాజులే కృష్ణరాజు గారు ఏ దిశ గడుగులేశారు ఆయన రావడంతోనే కొంచెం సినిమాలో ఫైనాన్స్ చేయడం కొంచెం పైకి వచ్చేసరికి సినిమాలు తీయడం ఒక నాలుగు సినిమాలు తీయడం అంతలోనే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సమకూర్చుకోవడం అంతలోనే మంచి ఆ రోజుల్లో టాప్ డైరెక్టర్స్ ఇద్దరు కూడా ఆయన తాలూకు అంటే ప్రేమగా ఉండేవన్నమాట ఇవన్నీ సమకూర్చుకున్నవే కదా ఏది దానంతీర్షి గారు పాట రాసినట్టుగా తనంత తాను ఏది రాదు నువ్వు శోధించి సాధించడమే తప్ప నాకు ఒక వర్గం కావాలి నాకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి అని మీ తాలూకు ప్రయత్నంతో మిమ్మల్ని మీరు సమకూర్చుకున్నటువంటి మంది మంది మార్పులు అన్నమాట అది కాకుండా నా టాలెంట్ అంటే టాలెంట్ అన్ని వేళలో మిమ్మల్ని కాపాడదు టాలెంట్ ఉన్నవాళ్ళు చాలామంది కాలగర్భంలో కలిసిపోయినారు సావిత్రి గారు నాగయ్య గారు గిరిజ గారు ఇంకా చాలా మంది ఉన్నారు కస్తూరి శివరావు గారు మీరే చెప్పారు మంది ఆర్టిస్టుల కోసం ఎంత ఉజ్వల భవిష్యత్తును చూసారో కెరీర్లో అంత పతనం కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ మనం చూడొచ్చు ఎవ్వరూ సూసైడ్కి వెళ్ళలేదు ఎవరు బలవన్ మరణాలకి పాల్పడలేదు అది ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా ఒక నలభై ఏళ్ళు రాని వాళ్ళు ముప్పై ఏళ్ళు నిండిన వాళ్ళు మరణాలకు పాల్పడుతుంటుంటే అసలు ఎటు పోతుంది ఇండస్ట్రీ దానికి కారణం అదేనమ్మా అది స్వర్ణయుగం అని చెప్పాను కదా వాళ్ళు మనుషుల బంగారాలు అన్నమాట వాళ్ళు అందుకే కదా ఏ మనిషిని మనం టచ్ చేసి చూసినా సరే ఒక సావిత్రి అమ్మని చూసుకుందాం ఒక గారిని చూసుకుందాం చూసుకుందాము లేకపోతే ఏమిటి గారి ఇంట్లో బొమ్మల కొలువంటే ఇండస్ట్రీ అంతా తరలి వచ్చేది ఒక కుమార్ అమ్మని చూసుకుందాము ఒక కన్నాంబ అమ్మని చూసుకుందాము ఎందుకు చెప్పండి కన్నాంబ గారి ఇంటికి వచ్చే వాళ్ళందరికీ అన్నం పెట్టాలి సావిత్రి గారి ఇంటికి వాళ్ళందరికీ అన్నం పెట్టాలి రమాప్రభ అమ్మను తీసుకుందాం ఇండస్ట్రీలో సగం మంది రమాప్రభ గారి ఇంట్లో తినేవాళ్ళు అసలు ఎందుకు పెట్టాలంటున్నాను నేను మీకు అర్థమైందా ఈనాటి ఆర్టిస్టు తనకు తను ఆ కారులో ఇంటికి వెళ్తూ ఆర్డర్ ఇచ్చేస్తుంది ఇంటికి రాగానే వస్తే తింటుందన్నమాట అలా కాకుండా తను వండి వార్చి ఒక యాభై మందికి అన్నం పెడుతున్నారంటే వాళ్ళు ఎంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు నీ కష్టం నాది నీ సుఖం నాది నీ చీరలు లేకపోతే నా చీరలు తీసుకెళ్ళు పెళ్ళి పేరెంట్ అయితే నీ నగలు లేకపోతే నా నగలు తీసుకెళ్ళు ఏమైనా ఖర్చు డబ్బులు తక్కువ నడితే బయట ఎక్కడ నగలు తాగట పెట్టద్దు మళ్ళీ ఇడిపించుకోలేవు పిచ్చిదానా ఇగో నా నగలు తీసుకెళ్ళిపోయి ఆ సరదాగా ఏదో ఆ పండగ పబ్బం గడిపేసే అవసరం ఉంది కదా నీకు ఇస్తా నేను డబ్బు మరి జాగ్రత్తగా నీకు ఏదైనా సినిమా రాగానే ఇచ్చేసాయి ఎంత గొప్ప రోజులు అవి తలుచుకుంటుంటే కానీ అంత కుటుంబంలో ఇప్పుడు సూర్యకాంతమ్మ యాక్చువల్గా తన బరువు తన ముయ్యలేదు ఆవిడ షూటింగ్కి వచ్చినట్టయితే రెండు క్యారేజీలు ఎందుకు సిద్ధం చేయడం ఉదయం లేచి ఆవిడ కాలకృత్యాలు తీసుకొని పూజ పునస్కారం చేసుకొని షూటింగ్కి వచ్చేసరికి టైం అయిపోతుంది కానీ అలా కాకుండా ఏదో వచ్చేవాళ్ళందరికీ పెట్టాలి అవి ఎంత గొప్ప మనసులో ఒకసారి ఆలోచించుకోండి మీరు అప్పట్లో ఆత్మీయతలు అనుబంధాలు ఆలోచించుకోండి ఒకరోజు కాదు షూటింగు జరిగినంతకాలం సూర్యకాంతమ్మ క్యారే తినవలసిందే ఆ పులిహోర చక్రపంగులు దద్దోదును రకరక సజ్జప్పాలు రకరకాల బ్రాహ్మణ పిండి వంటలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి అందరికీ రుచి చూపించడం ఎంత గొప్ప మనసులు అమ్మవి అందుకనే వాళ్ళందరూ ఆ గాలి పీల్చుకొని బతికారు మద్రాసు గాలి మద్రాసు నీరు తాగి బతికేశారు ఇంట్లో ఏముంది ఇప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్లు ఎవరికి లేవు కదా వచ్చిందా తృప్తిగా తినడం లేదా మూడు పూటలకు ఒక పూట తిని మిగతా రెండు పోట్లు పొస్తుండడం ఇది నాకు తెలుసు కానీ ఎన్ని పస్తులు ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని నష్టాలు ఉన్నా వాళ్ళు పిల్లలు మాత్రం చాలా బాగు చేసుకున్నారు మద్రాసులో ఉన్న వాళ్ళందరూ ఎందుకంటే ఇండస్ట్రీలో మద్రాసు అనేసరికి అయిపోయింది మన జీవితం అయిపోయింది ఇక మన పిల్లల బతుకులను బాగు ప్రతి ఒక్క తొంభై మంది వంద మందిని కదిలించినట్టయితే తొంభై తొమ్మిది మంది చెప్తారన్నమాట మా బతుకులు అయిపోయినాయండి వచ్చేసా మా పిచ్చి మా పిచ్చికి ఏమో మా బిడ్డల్ని బలి చేయకూడదని ప్రతి ఒక్కరు కూడా బాగా చదివించుకున్నారన్నమాట సినిమా ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్ కానీ చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ వాళ్ళ పిల్లలు సినిమా ఆర్టిస్టులు ఎందుకు రాలేదంటే ఈ నరకం వద్దురా బాబు అనుకున్నారన్నమాట కానీ ఆప్యాయతలు ఎందుకు సినిమా అక్కడ సెవెంటీస్ ఎయిటీస్లో మీరు మామూలుగా చుట్టం చూపుగా వచ్చి ఏమా స్వర్ణమా బాగున్నా ఉంటే భూమి చెప్పేది కల్పనారాయి ఎంతమందికి అన్నం అంటే చెప్తా అటు అనుబంధాల కోసం ఎందుకు కల్పనారాయణ గురించి చెప్పారంటే నీకు ఆకలి వేస్తుంది అన్నం లేదు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగో రోజు నీకు అన్నం లేకపోతే ఎందుకురా ఈ బతుకు కనిపిస్తుంది కదా అదే కల్పనారాయణ మనిషి ఉన్నట్టయితే బోంచేస్తే కానీ కదలేవు అనమాట నీకు సినిమా షూటింగ్లు తగినంత వరకు భోంచేసి అని చెప్తుంది అన్నమాట అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండేవారు అంటున్నాను నేను నీకు నేను ఉన్నాను నీకు ఎందుకేం భయం నీకు పాండిపోతే ఎవరు ఎవరి జేబు జేబులోనో పది రూపాయలు ఉండయి ఆ పది రూపాయలు ఎవరికైతే ఉంటాయో ఆ పది రూపాయలు ఉన్నాడేమో టీ పోయించేవాడు లేకపోతే బన్ బన్ను ఇప్పించేవాడు అనమాట అంతే తప్ప అందరి జేబుల్లో డబ్బులు ఉండవు కదా వెళ్ళడం రావడం కష్టకాలు చెప్పుకోవడం ఈ ఆ షూటింగ్ ఏ డైలాగులు చెప్పేవారు చెప్పుకుంటే వారు మరికిందని నా షూటింగ్లో మంచి వేషం తగిన ఒక డైలాగ్ ఉంది అని ఆ డైలాగ్ చెప్తారనమాట సాయంత్రం వరకు చెప్తూనే ఉంటాడు ఆ ఆస్థ బతికేస్తుంటాడనమాట ఈ అన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే మనిషికి ఏదో ఒకటి ప్రీ ఎంగేజ్డ్ అయ్యి ఉండాలన్నమాట రేపు నాకు ఆయన వేషం ఇస్తా అన్నాడు రేపు కంపెనీకి రమ్మన్నాడు అయితే అంత అందులో చేసిన వేషం బాగా సక్సెస్ అయ్యింది బాగా పేలింది ఇంకో మంచి వేషం పట్టాలి ఏదో ప్రీ ఎంగేజ్డ్ అంటే ప్రీ ఆక్యుపైడ్ వ్యాపకంతో ఉన్నట్టయితే ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు రావు ఫైనల్గా ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలకు చిన్న చిన్న ఆర్టిస్టులకు ఎంకరేజ్మెంట్ ఉండదు అని ఇటువంటి వాళ్లే నిరాదరణకు నిరుత్సాహానికి గురై బలవన్ మరణాలకి పాల్పడుతూ ఉంటారు అనేది కూడా ఒక అపవాదం నిజంగానే అపవాదా లేకపోతే ఇండస్ట్రీలో నిజంగా జరుగుతుందా ఇండస్ట్రీకి బలవన్ మరణాలకి ముడి పెట్టకూడదు ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నేను నేను మొట్టమొదటిసారిగా చూసినటువంటి బలవన్ మరణం బలవన్ మరణం కాదు హత్య పంతొమ్మిది కత్తిపోట్లు పొడిచారన్నమాట లీలారాణి అప్పుడు వాణిశ్రీతో ఇంచుమించి ఈక్వల్గా ఉండేదన్నమాట ఆర్టిస్టు విజయనగరం చాలా అందగతే పంతొమ్మిది కత్తిపోట్లు బలైపోయింది అనమాట దానికి ఇండస్ట్రీకి సంబంధం ఏంటి నువ్వు నీ ఫ్రెండ్స్ నీ వ్యక్తిగత విషయ విషయాలు నీ వ్యక్తిగత సమస్యలు ఇది కానీ పంతొమ్మిది కత్తిపోట్లు ఇండస్ట్రీ పడవలేదు కదా అలాగే విజయశ్రీ నమ్మాయి ఒక ఆత్మహత్య చేసుకుంది మన స్మిత ఆత్మహత్య చేసుకుంది ఇలా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు స్మిత ఆత్మహత్యకి ఇండస్ట్రీకి సంబంధం ఏముంది మరి నువ్వు బాగున్నప్పుడేమో నువ్వు కాలమే కాలుసు కూర్చున్నావు నాకు రోజుకి పేమెంట్ కావాలని చెప్పావు నువ్వు ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకో యాక్ చేసినటువంటి స్మితవి నువ్వు రోజుకి ఐదు లక్షల తీసుకున్నావు అప్పుడు ఇండస్ట్రీ నేను శిక్షించిందా రక్షించిందా ఇండస్ట్రీ ఎవరైతే బాగా ఫోకస్లు ఉన్నారో వాళ్ళు వాడుకుంటుంది తప్పదు నువ్వు బిజినెస్ కోసం వచ్చావు నేను బిజినెస్ కోసం వచ్చాను కనుక నీ రేట్ ఎంతో చెప్పు నేను ఇచ్చేస్తాను నీ బిజినెస్ నువ్వు చేసుకో నా బిజినెస్ నేను చేసుకుంటా నీ వ్యక్తిగతం నీది వెళ్ళి ఒక్కొక్కరు కేజీలు బంగారాలు కొంటారు ఉమ్మడి అర్చలోను కేజీలు మాట ఎప్పుడు కొనగలుగుతారు బాగా సమృద్ధిగా ఆదాయం వచ్చినప్పుడు ఆదాయం ఎవరిస్తున్నారు ఇండస్ట్రీ ఇస్తుంది మరి ఇండస్ట్రీతో ముడిపెడతావు నువ్వు బాగున్నప్పుడేమో ఇండస్ట్రీతో ముడిపెడతావా నువ్వేమో నీ తాలూకు పిచ్చే ఆలోచనలకి నీ తాలూకు మానసిక రుగుమతలకేమో ఇండస్ట్రీని ముడిపెడితేలా వద్ది సో దీన్ని నేను ఒప్పుకోను నేను నువ్వే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నిన్ను నువ్వే కాపాడుకోవాలి ఉదయం ఆరు గంటలకు షూటింగ్ స్టార్ట్ అయింది అంటే బయటకు వచ్చేసరికి ప్యాకప్ చెప్పేసరికి సాయంత్రం ఆరు ఏడు అవుతుంది సో ఈ టైంలో రకరకాల కాంబినేషన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు సినిమాను సినిమా వరకే చూడకుండా తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక వర్క్ జరుగుతుంది మీ మీ మానసిక స్థితి ఏంటో నాకు తెలియదా ఇప్పుడు నేను ఉన్నాను ఒక రోజు నేను డల్గా ఉన్నాను అనుకో వెంటనే అడుగుతారు ఏమైందమ్మా డల్గా ఉన్నావు అని లేదా వెళ్ళిపోయే ముందు ఒక రెండు మాటలు చెప్తారు జీవితం అంటే ఇది ఇలా జరుగుతూ ఉంటుంది సో నువ్వు ఇట్లా ఉండాలి అని అంతేగాని వచ్చాము ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ చేస్తున్నాం చేసేసాము తర్వాత నీ దారి నీది నా దారిదాన్ని నిలిపోతే నేను వంట దాన్నే కదా అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలమ్మా ఆడవాళ్ళలో ఒక అమాయకత్వం ఉంది వాళ్ళు ఏంటంటే చాలా తెలివిగా ప్రవర్తిస్తారు తొంభై తొమ్మిది మందిని దాటేస్తారు ఆ ఒక్కడుంటాడన్నమాట సరిగ్గా ఆ గాలం వేసి పట్టుకునే శక్తి సంపదలు ఉన్నవాడు ఒకడు ఉంటాడు వాడికి పడతారు అలాంటి వాళ్ళకి పడ్డం పడ్డం వల్లే కదా గిరిజ కోట్ల ఆస్తిని కోల్పోయింది ఈరోజు బజార్ పాలైపోయి దిక్కుమాలు చౌ చచ్చిపోయింది అలాంటి వాళ్ళకి పడ్డమే కదా చాలామంది మాట గిరిజ కావచ్చు లేకపోయినట్టయితే మన దేవి గారు కావచ్చు ఎంతోమంది సావిత్రమ్మ కావచ్చు ఎంతోమంది మాట వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఆకర్షణ లొంగిపోతారు నెంబర్ వన్ ఎప్పుడు కూడా అవతలవాడు వారు తాగుతాడు తిరుగుతాడు జోదరి ఇంకేదో ఇంకేదో ఉంది వాళ్ళే ప్రేమిస్తారు చవి చూసుకోండి వాళ్ళు ప్రేమిస్తారు అన్నమాట ఎందుకంటే వాడు వచ్చిన కాసేపు అరగంటలో స్వర్గంలో ముంచేస్తారు అన్నమాట వాడు కనుక ఆడది తెలిసినప్పుడు ఎవరు మాత్రం తాగర్లేండి వాళ్ళ మంచి ఉంది కదా లేకపోతే ఎవడు మాత్రం పేకాడు పేకాడితే మాత్రం ఇంటికి వస్తే ప్రాణం పెట్టేస్తాడు సో అంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఎదురు వ్యక్తుల్లో ఉన్న మంచిని మాత్రమే తీసుకుంటారు అన్నమాట ఏమండి అందంగా ఉంటుందని ఆ పడగా నేడలో తలదాచుకుందంటే కాటు తప్పదు కదా అలాంటిదే అంటే ఆ వ్యక్తిత్వాలు జోలికి వెళ్ళకుంటే అందాన్ని చూస్తారు ఆకర్షణ చూస్తారన్నమాట అందువల్ల చాలామంది దెబ్బలు తింటారు అలాగే మగవాళ్ళు కూడాను మగవాళ్ళు చక్కగా సాత్వికంగా ఉండి చక్క జీవితాంతం ప్రాణం పెట్టి నిన్ను చూసుకుంటానంటే పెళ్లి చేసుకుంటారా ఏ హైలైట్ అంతే ఆ పది మందిలో ఈ అమ్మాయి హైలైట్గా ఉండాలి అనుకుంటారు అన్నమాట అంతే కదా అందం ఆకర్షణ కదా చూస్తారు మనసులోకి వెళ్ళి వ్యక్తిత్వాన్ని చూడరు వ్యక్తిత్వాన్ని స్టడీ చేసే టైం వాళ్ళకు ఉండదు కానీ వాళ్ళు సొంతంగా చేతులనే తెచ్చుకోలేదు అది తప్పే ఉంది అందువల్ల ఇది ఇండస్ట్రీకి దేనికి నేను ముడిపెట్టను కానీ ఎవరైనా సరే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోవాలి ఒకటి మనం ఎప్పుడు కూడా మన సమస్య ఉండాలంటే ఒక పెద్ద గీత ముందర చిన్న గీతలాగా ఉండాలన్నమాట ఏదో చిన్న గీత కనిపిస్తుంది దానికంటే పెద్ద గీత ఇంకోటి ఉంటుంది అన్నమాట నీకు ఒక లక్ష్యం అంటూ ఉన్నట్టయితే నీకంటూ ఒక విశ్లేషణ అంటూ నీ జీవితం పట్ల ఉన్నట్టయితే దాని ముందు చిన్నదైపోతుంది ఈ పెద్దగతి ఇంకో దాని ముందు చిన్నదైపోతుంది అలా నువ్వు అధిగమించుకుంటూ వెళ్ళిపోవాలి కానీ నీ తాలూకు మరణం దేనికి పరిష్కారం అని ఒక ప్రశ్న వేసుకున్నట్టయితే ఎవరైనా బలవంత మరణాన్ని పాల్పడతాడా నీ తాలూకు మరణం దేనికి పరిష్కారం నథింగ్ అది గుడ్డి ఆవేశం పిచ్చి ఆవేశం అసలు పూర్తి వివేకం పూర్తిగా నశించిపోయి చేసినటువంటి ప్రక్రియ అన్నమాట అది దానికి ఇంకొకరితో ముడిపెట్టడం కాదు అసలు ముందు మనం వ్యక్తిగతంగా మన జీవన సరళిని మార్చుకోవాలి వాళ్ళు పోయిన వాళ్ళ గురించి మాట్లాడడం కాదు ఉన్నవాళ్ళు కూడా ఎవరి కోసం చచ్చిపోవాలి అంతే వాళ్ళు ఎందుకంటే ఇంతమంది పాత నటినట్లు అందరూ కూడా కుటుంబంలాగా ఉన్నారు కానీ ఇంతమంది ఆత్మీయులు వదిలేసి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది అంతే కదమ్మా మనం మన మన ఇళ్లలో చూసినట్టయితే పది మంది వద్ద మనం కలిసిమెలిసి ఉంటాం వారం రోజులు ఆ పది మందిని వదిలేసి వెళ్ళిపోవాలంటే ఆ వాళ్ళు ఏడుస్తారు మనం ఏడుస్తాం ఇంత అటాచ్మెంట్తో ఉన్నవాళ్ళు అసలు ప్రపంచాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే వాడు ఎంత అసంతృప్తిలోనూ ఎంత వాడు నిరాశకి బలైపోయి ఉండాలి కనుక ఇదంతా నాది అనుకుంటే నాది అనుకుంటే కాదు ఇది మనది మన ప్రపంచం మన కుటుంబం మన మనుషులు అనుకుంటే ఓ బలం ఎప్పుడూ కూడా ఈ రోజులా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు చాలా సుఖాలు ఉన్నాయి వైభోగాలు ఉన్నాయి మేబీ రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలానే ఈరోజు కష్టం ఉంది రేపు అది ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇది ఎప్పుడు కూడా రేపు ఈ రోజులా ఉండదు అని ఆలోచించుకుంటూ సెలబ్రిటీస్ చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటారు కానీ ఇటువంటి సంఘటనలు చూసి మాత్రం ఎవరు ఇన్స్పిరేషన్గా ఉండకూడదు సో అది ఏ భాష అయినా కావచ్చు మన టాలీవుడ్ కావచ్చు బాలీవుడ్ కావచ్చు శాండిల్వుడ్ కావచ్చు తమిళ ఇండస్ట్రీ కావచ్చు వుడ్ అయినా కావచ్చు బట్ ఇటువంటి బలవన్ మరణాలు లేకపోతే ఇటువంటి అఘాయిత్యాలు మరలా మరలా మనం చూడకూడదండి సో ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి చెప్తున్నారు ఎస్ ఆ వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడు ఆ రోజు మేము చేయూతను అందించుంటే బాగుండేది అని ఇంకొకసారి ఈ మాటలు కూడా మనం వినకూడదు ఎస్ నిజంగానే మీరు డిప్రెషన్లో ఉన్నారు నేను వచ్చి మీకు హెల్ప్ చేస్తున్నాను ఇటువంటి రోజులు మన ఇండస్ట్రీలో రావాలని ఎటువంటి దురదృష్టకరమైన సంఘటనలు మరలా మరలా ఈ ఇండస్ట్రీలో జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందామండి వెల్ ధన్యవాదాలు నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ అన్నీ కూడా ఎస్క్యూబ్ ఒరిజినల్స్లో మీరు చూడొచ్చు